ఎవరికి తిది పెట్టాలి? ఒక యముడికి. యముడికే తిది పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. వసంతమ్మా, నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నారు. నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా? ఇప్పుడు ఏం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, చాలా బాగున్నాను. నీ బతికిలా అయిపోయింది ఏమిట్రా? విషారకంటే ప్యాండ్రెడ్ చల్లితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవం దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజు. అప్పుడు నా ఉసురు తగిలేదా నువ్వు ఇలా చచ్చావు? నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోస్తున్నావు? 16 రోజులు కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నాకు కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య, ఎన్నాళ్ళకి ఊరు వచ్చినాడు. చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈరోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీయేనే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారో నన్ను చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం అంతా నా మీద చెప్పులు ఇస్తున్నారే. నా తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది ఏమి కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తాను. నీకు చాక్లెట్స్ తీసుకోండి. ఇది కూడా తీసుకోండి అక్క. నువ్వు కూడా ఈరోజు మా అందరికి దీపావళి. ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా, రామ్మా. తాగమ్మా. ఏవే, నీ కన్ను కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? వేలా జనాల కింద ఓ టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతాను మీకు స్పాట్. అయ్యో 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 అయ్యో.
ఓయ్ ఆ 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